పుత్ర పవిత్ర నామమున ఆ మేన్ ప్రియమైన దేవుని బిడలారా ఈరోజు మనందరము కూడా మన నూతనమైన కాలంలోనికి ప్రవేశించాం ఏమిటా నూతనమైన కాలం ఆగమన కాలం ఈ ఆగమన కాలము ప్రతి సంవత్సరము మనం ఈ కాలంలోనికి అడుగు పెడుతూ ఉన్నాం తల్లిని తిరుసభ మనకు మూడు కాలములను ఇచ్చి ఉన్నది ఆగమన కాలమని సామాన్య కాలమని శ్రమల కాలమని మనం పిలుస్తాం లేదా తపస్సు కాలం అని అంటాం ప్రియమైనటువంటి దేవిని బిడలారా మరి మనము ఈ దినమున నూతనమైనటువంటి కాలములోనికి అడుగుపెట్టి ఉన్నాం అదే ఆగమన కాలం యశ్వా వందనం విశ్వా స్తోత్రం అవును ఆగమన కాలం అంటే ఏమిటి ఆగమనం అనగా వేచి ఉండటం ఎవరి కొరకు ఎవరు వేచి ఉన్నారు అనగా ప్రభుని రాక కోసం తన బిడ్డలు ఎదురు చూసే కాలమే ఆగమన కాలం రైతులో హాలెలు ఆ ప్రభు యొక్క రాక కోసము తన బిడ్డలు ఎదురు చూసే కాలాన్నే మనము ఆగమన కాలము అంటాము మరి ప్రభు ఎవరు తన బిడ్డలను సృజించిన దేవుడు మనుష్య అవతారం ఎత్తి ఈ భూమికి అనగా పరలోకమును వదిలిపెట్టి భూమికి ఒక మనుష్య అవతారాన్ని ఎత్తి తన బిడ్డల కొరకు మరి రావటమే ఈ ఆగమన కాలమని మనం పిలుస్తాం ఒక మాటలో చెప్పాలంటే దేవుడు మానవుడై మానవుడిగా మారటమే ఆగమన కాలమని మనము చెప్తూ ఉన్నాం ప్రేమైనటువంటి దేవుని బిడలారా ప్రైస్తలో హాలేలుయా అందుకనే మరి ఆయన రాకడా కోసం తన బిడ్డలు ఎదురు చూసే కాలం ఆగమన కాలం అంటున్నాం మరి ప్రభుని యొక్క రాకడ తన బిడ్డల జీవితంలో ఏమి చేయునో మనం ఆలకించబోతున్నాం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఆయన రాకడ తన బిడ్డల జీవితంలో ఏమి చేయనంటే ఇర్మియా గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము ముప్పై మూడవ వచనములో వాక్యం పలుకుతుంది ఆ దినము ఆ దినము వచ్చినప్పుడు దేవుడు తన ప్రజలతో నూతనమైనటువంటి ఆ నిబంధనను చేసుకున్నను అని వ్రాయబడి ఉందండి నూతన నిబంధన అంటే ఏమిటి తన యొక్క ఆజ్ఞను అనగా తన యొక్క ధర్మశాస్త్రమును వారి హృదయములో నింపును వారి హృదయముల మీద రాసి ఉంచును అప్పుడు ఆయన వారికి తండ్రిని వారు ఆయనకి బిడ్డలు అగుదరని మరి ప్రభు వాక్యంలో సెలవిచ్చి ఉన్నాడు నా ప్రియమైన దేవుని బిడ్డలారా నూతన నిబంధనను రాబోతున్నటువంటి ఆ యొక్క రాజు ఇమానియలు తన బిడ్డలకు ఇచ్చును మొదటిగా నూతన నిబంధన ఏమిటి పాత నిబంధన అంటే దేవుడు ఎక్కడో నివాసం ఉండును ప్రజలు కింద ఉండును అది పాత నిబంధన నేను మీ దేవుడను మీరు నా బిడ్డలు అని వాక్యం పలికింది కానీ ఇప్పుడు నూతన నిబంధన ఏమిటి ఆ దేవుడే మనుషులను వెతుక్కుంటూ వచ్చాడు ఇది నూతన నిబంధన ప్రైస్ హాలిలు ఈ నూతన నిబంధన మొదటిగా దేవుని రాకడా తన బిడ్డలకు ఏమి ఇచ్చునంటే నూతనమైన నిబంధనను ఏర్పరచును దేవుడు ఎక్కడో లేడు అది పాత నిబంధన ఒక నూతన నిబంధన ఏమిటి దేవుడు తన ప్రజల దగ్గరికి వచ్చేసాడు దేవుడు తన బిడ్డలను ఎదుకుంటూ రావటమే ఇది ఒక ఆగమన కాలం సో మొదటిగా ప్రభుని రాకడ తన బిడ్డల జీవితం ఏమి చేయను నూతన నిబంధనను ఏర్పరచును రెండవదిగా మనం చూస్తున్నామండి యశా గ్రంథము నలభై మూడవ అధ్యాయము ఇరవై ఐదవ వచనంలో వాక్యం పలుకుతుంది ప్రభు పలుకుతున్నాడండి నీవు నీ పాపములతో నన్ను బాధించావు నీ తప్పులతో నన్ను నాకు బాధ కలిగించావు కానీ నేను ఏమి చేస్తాను తెలుసా నీ పాపములను మన్నిస్తాను నీ దోషములను కడిగి వేస్తానని మరి దేవుడు గ్రంథంలో పలి పలికి ఉన్నాడు ప్రియమైన దేవిని బిడలారా అవును రెండవది ప్రభుని రాఖడ తన బిడ్డలకు ఏమి చేరును తన పాపముల నుంచి వారిని కడిగి వేయును కడిగి వేసి ఆ పాపాల నుంచి వారిని శుద్ధి చేసి వారిని మరల తన బిడ్డలుగా నూతన పరిచని వాక్యంలో ప్రభు సెలవిస్తున్నాడు ప్రియమైన దేవిని బిడలారా మరి మూడవదిగా ప్రభు ఏం చేయను ప్రభుని రాకడా మన జీవితములు అంటే వాక్యం పలుకుతుంది రెండవ తెస్తలోనిక మూడవ అధ్యాయము పదహార వచనములో మరి పౌలు పలికి ఉన్నాడు శాంతికి మూలమగు ప్రభువే మీకు అన్ని విధములకు శాంతిని వసగును అంతేకాకుండా ఆయన మీతో వుండును అని వాక్యంలో పవలు పలికినాడు ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రైస్తలోడ్ హాలే లూయ్యా అవును మూడవది ప్రభు మన జీవితంలో ఆయన రాకడా మన జీవితంలో ఏమి చేయను మనకు శాంతినిచ్చి మనతోనే ఉండును అందుకని ఆయన పేరు యమానియలు అనగా దేవుడు మనతో ఉన్నాడని అర్థము నా ప్రియమైనటువంటి సహోదరుడా సహోదరి ఆగమన కాలం అంటే ఆయన రాకని ద్వారా ఆయన ప్రభు ఈ భూలోకానికి రావడం మరి ఆయన భూలోకానికి వచ్చినప్పుడు మనకి ఏమి ఇచ్చును అంటే మొదటిగా ఆయన మనతో నూతన నిబంధనం చేసుకుంటాడు రెండవది ఏమవుతుందంట రెండవది ఆయన మన పాపములను తుడిచివేస్తాడు మూడవది మనతో ఉండి మనకు సమాధానాన్ని శాంతిని దయచేయనని వాక్యము ద్వారా ప్రభు పలుకుతున్నాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మరి చివరిగా మనం చూసినట్లయితే మరి ఆయన రాకడ ఆయన వచ్చినప్పుడు ఆయన రాక సమయంలో మనందరికీ మూడు కార్యాలు మన జీవితంలో జరుగునని వాక్యం పలికింది మరి తన బిడ్డల మీద మనము ఆయన వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలి ఆయన వస్తానన్నాడు ఆయన వచ్చినప్పుడు ఈ మూడు కార్యాలు మన జీవితంలో జరగనన్నాడు అయితే మరి ఆయన రాకడకు నేను ఏమి చేయాలి తన బిడ్డగా మనం ఎలా జీవించాలి తన బిడ్డలగా ఎలా తయారవ్వాలి మన జీవితంలో అని మరి ప్రభు వాక్యం ద్వారా సెలవిస్తూ ఉన్నాడు ఎలా జీవించాలో మన జీవితాన్ని ఆయన వచ్చే రాక ఆయన ముందు అంటే వాక్యం పలుకుతుంది మదరి పేతరు రాసిన లేక ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినములో పేతురు పలికాడు మీరు మెలకువతో జాగరూకులై ఉండండి ఎందుకంటే మీ శత్రువైన శాతాను గర్జించు సిముహువ్వలే ఎవరిని మింగివేద్దామని చూస్తున్నాడయ్యా కాబట్టి మీరు దేవుని బిడ్డలు కాబట్టి ఆయన రాకల సమీపంలో ఉన్నది మీరు ఎలా జీవించాలి అని అంటే మెలుకువ కలిగి జీవించండి సోమరిగా ఉండకుండా మెలుకువ కలిగి జాగ్రత్తగా జీవించండి అని వాక్యంలో ప్రభు పలుకుతున్నాడు లేకపోతే ఏమవుతుంది దుష్టుడు గర్జన్సి ఆకలితో ఉన్నాడు వాడు నిన్ను ఎప్పుడు మింగివేద్దామా దేవుని బిడ్డ ఎప్పుడు కబలించి వేద్దామా అని ఆలోచన చేసి జీవిస్తున్నాడు కాబట్టి వాడు వాడికి నీవు బలిం కాకుండా ప్రభు వచ్చే సమయానికి ఎలా ఉండాలి మెలుకు కలిగి ఉండాలి మెలుకు కలిగడం ఉండాలంటే ఏమి జరుగుతుంది నాలో నా బయట ఏమి జరుగుతుంది నేను ఎలా జీవిస్తున్నాను నేను ఎవరిని నేను ఏమి చేయాలి ఏమి చేస్తున్నాను ఎలా జీవించాలి ఎలా జీవిస్తున్నాను ఎలా మాట్లాడాలి ఎలా మాట్లాడుతున్నాను అని నీకు నీవు ఆత్మ పరిశీలన చేసుకోవటమే నిన్ను చెక్ చేసుకోవటమే ఇది మెలుకువ కలిగి ఉండటం నువ్వు మెలుకువ కలిగి లేనట్లయితే ఏమవుతుంది దుష్టుని చేతిలోనికి నువ్వు బలేవుతావు దుష్టుడి నిన్ను ప్రభువుని వచ్చే సమయానికి నిన్ను తన వైపుకు లాక్కొని పోతాడు అప్పుడు ప్రభు వచ్చే సమయానికి నువ్వు ప్రభుతో వెళ్ళలేవు ప్రియమైన దేవిని బెడలారా అందుకని వాక్యంలో మనం చూస్తున్నామండి మొత్త సుశేషము ఇరవై నాలుగవ అధ్యాయము నలభై నాలుగవ వచనంలో ఏసయ్య పలికాడు కనుక మీరును సిద్ధముగా ఉండండి మనిష్య కుమారుడు రాకడ సమీపంలోనే ఉన్నది కావున నా ప్రియమైన బిడ్డలారా ఇదిగో ఆయన రాకడ సమీపం ఉన్నది కాబట్టి మీరును ఎలా ఉండాలి సిద్ధపడి ఉండాలి అని ప్రభు వాక్యం పలుకుతుంది ప్రియమైన సహోదరి సహోదరుడా కాబట్టి నీవు మెలుకుగా ఉండాలని ప్రభువాక్యం పలుకుతుంది కాబట్టి ఆయన రాగ్ర సమీపం ఉన్నది కాబట్టి నీవెలా ఉండాలి సిద్ధపాటు కలిగి ఉండాలి నీ ఆత్మ శరీరం సిద్ధం చేసుకొని తయారు చేసుకొని నువ్వు ఉన్నట్లయితే ప్రభు వచ్చే రాకకు రాకడా నీకు సమాధానాన్ని సంతోషాన్ని ఇస్తుందని వాక్యం పలుకుతుంది అందుకని చివరిగా మనం చూస్తున్నాం మార్కు సువిశేషములో పద్నాలుగవ అధ్యాయము ముప్పై ఎనిమిది వచ్చినప్పుడు ఏసే పలికాడు కావున మీరు శోధనకు గురి కాకుండా ఉండటానికై మీరు మేల్కొని ప్రార్థించే వారిగా ఉండాలి దుష్టుని చేతిలో పడిపోకుండా దుష్టుడు పెట్టే శోధనలు గురు కాకుండా ప్రభు ఇచ్చే సమయానికి మనం సిద్ధము కలిగి ఉండాలంటే మనం చేయవలసింది ఏమిటి మెలకువతో ప్రార్థనలో ప్రార్థన జీవితాన్ని కలిగి జీవించాలి అక్సరాత్మ పరిశీలన చేసుకోవాలి ప్రియమైన సహోదరుడు సహోదరి ప్రభు వచ్చే రాకడ సమీపములో ఉన్నది ఆయన రాకడకు నువ్వు ఎలా ఉన్నావు మొదటిగా నువ్వు మెలకు కలిగి ఉన్నావా రెండవదిగా నువ్వు సిద్ధపడి ఉన్నావా మూడవదిగా నువ్వు బిడ్డగా ఉన్నావా ఈ మూడు కాలం నువ్వు జీవితంలో ప్రభు వచ్చే సమయానికి చేసేవాడిగా ఉన్నావంటే ప్రభువు నిన్ను చూసి ఆనందించును నీకు సమాధానాన్ని సంతోషాన్ని దీవెనను నీ మీద ఆశీర్వాదాలను కుంభ్రమించును ప్రియమైనటువంటి సహోదరుడు ఆ సహోదరి కాబట్టి ఈ సత్యాన్ని తెలుసుకొని మనము ప్రార్థన చేసుకుందాం చిన్న ప్రార్థన ప్రేమకు నిలమైన ఓ సర్వేశ్వర దివాయిదుగు ఆగమన కాలం యొక్క అంతరార్ధాన్ని మాకు నేర్పించావు నీ కుమారుడని ఏస్సు ఈ భూలోకానికి రొచ్చినప్పుడు మేమేమి చేయరు తన బిడ్డలుగా అనే దాని గురించి మాకు నేర్పించావు మాతో మాట్లాడవు నీకు స్తోత్రం అయా మేము మేల్కొని ఉండే బిడ్డలుగా మమ్మల్ని దీవించండి సిద్ధపడి ఉండే బిడ్డలుగా మమ్మల్ని దీవించండి ఆ ఐదుగురు వివేక్ము గల కన్నికలు ఏ విధంగా సిద్ధపడి వారిని సరి చేసుకొని సిద్ధ కలిగి జీ కలిగి ఉన్నప్పుడు వారు నీ కుమారుడు వచ్చినప్పుడు వారితో వెళ్ళాలని వాక్యం పలికింది మమ్మల్ని కూడా అలాగా తయారు చేసి మేము కూడా నీ కుమారుడు రాకగా ఎదురుచేసే బిడ్డలుగా మేము మేల్కొని ఉండి ప్రార్థించే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించమని నజరేడేసేది పరిశుద్ధమైన నామములు ప్రార్థిస్తూ పొందుకుంటున్నాము పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్